హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో కిసాన్ క్రెడిట్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలో మాట్లాడుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ నేమ్లోనే ఉంది, కిసాన్ అనగా రైతు, క్రెడిట్ కార్డ్ అనగా ఒక రకమైన లోన్. సో రైతులకు ఇచ్చే లోన్నే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటాం. ఎందుకు ఇస్తారు? పెట్టుబడి. ఫర్ ఎగ్జాంపుల్ రైతన్న, రైతన్న ఒక పంటను వెయ్యాలంటే చాలా ఖర్చులు ఉంటాయి, విత్తనాలు, ఎరువులు, కోతలు, అవి ఇవి. సో ఆ ఖర్చుల కోసం గవర్నమెంట్ ఇచ్చే లోన్నే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటాం. ఒక కార్డుని మనకైతే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాల షాప్కి వెళ్ళి ఈ కార్డును ఇచ్చినట్లయితే వాళ్ళు స్వైప్ చేసుకుంటారు, దాని ద్వారా డబ్బు అనేది కట్ అవుతుంది. ఎంతైతే డబ్బు కట్ అయిందో దానికి మాత్రమే మనమైతే వడ్డీ కట్టాలి. ఇక్కడ వడ్డీ కూడా చాలా అంటే చాలా తక్కువ, కేవలం 2-4% మాత్రమే వడ్డీ. అదేవిధంగా లిమిట్ అనగా లోన్ అమౌంట్ మ్యాక్స్ వచ్చేసి 3 lakh. 3 lakh వరకు మనకైతే లోన్ని ఇస్తాయి బ్యాంక్స్. ఆ కార్డులోనే 3 lakh అనేది ఉంటుంది, మనం వాడుకోవచ్చు. ఎంతైతే వాడుకున్నామో దానికి మాత్రమే వడ్డీ కట్టాలి, అంత అమౌంట్ని మాత్రమే మళ్ళీ తిరిగి చెల్లించాలి. ఎప్పుడైతే తిరిగి చెల్లిస్తామో అప్పుడు ఆ డబ్బు మళ్ళీ యాడ్ అయిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakh వచ్చింది, సో మనం 100,000 వాడేశాం. ఎప్పుడైతే ఆ పంట చేతికి వస్తుందో అప్పుడు బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బు కట్టేయాలి. కట్టేసినట్లయితే మళ్ళీ 100,000 అనేది కార్డులోకి యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మనమైతే 3 lakh వరకు స్వైప్ అనేది చేసుకోవచ్చు. ఈ కార్డ్ యొక్క వ్యాలిడిటీ 5 years, 5 సంవత్సరాల వరకు దీని యొక్క వ్యాలిడిటీ. సో ఎప్పుడైతే 3 years కంప్లీట్ అవుతుందో అప్పటి నుండి మనమైతే రీపే చేస్తూ ఉండాలన్నమాట, ఈఎంఐస్ రూపంలో. లేకపోతే ఎప్పుడైతే పంట అనేది చేతికి వస్తుందో అప్పుడు కట్టేయాలి. అదేవిధంగా మీ పంట అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది, అలాంటప్పుడు సంవత్సరానికి ఒకసారి కట్టేయండి. అలా కట్టేసినట్లయితే ఎంతైతే కడతారో అదంతా కార్డులోకి యాడ్ అయిపోతుంది. ఈ విధంగా ఎవరు పేరు మీద అయితే ల్యాండ్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కార్డ్ వస్తుంది. అదేవిధంగా కౌలు రైతులు, మీరు కనుక వేరే వాళ్ళ పొలం కౌలుకి చేస్తున్నట్లయితే మీకు కూడా కార్డ్ అనేది వస్తుంది, కాకపోతే తక్కువ లిమిట్. అదేవిధంగా ఎవరైతే రొయ్యల చెరువులు, చేపల చెరువులు, డైరీ ఫార్మింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్, గోటన్ షీప్ ఫార్మింగ్, డక్ ఫార్మింగ్, ర్యాబిట్ ఫార్మింగ్, ఈ విధంగా ఫార్మింగ్ చేస్తారో అలాంటి వాళ్ళకి కూడా ఈ లోన్ వస్తుంది. ఇంకా ఎక్కడ అప్లై చేయాలి? మనమైతే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SBI, యాక్సిస్, ICICI, HDFC, ఎక్సెట్రా. ఈ బ్యాంక్స్కి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవచ్చు. మనం బ్యాంకుకి వెళ్ళగానే వాళ్ళు అడిగేది, మీకు ల్యాండ్ ఉందా, లేకపోతే మీరు ఫార్మింగ్ చేస్తున్నారా కౌలు రైతుల చెప్పండి. అలా చెప్పినట్లయితే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారనమాట, దాన్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఇవ్వాలి. అదేవిధంగా 2 ఫోటోలు. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ ఇచ్చుకోవచ్చు. దాంతోపాటు పొలం పాస్బుక్, మన పేరు మీద పొలం ఉన్నట్టు ఒక పాస్బుక్. అదేవిధంగా మనమే కనుక డైరీ ఫామ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ప్రూఫ్ అనమాట చూపించాలి. ఇలా చూపించినట్లయితే మనకైతే ఈ కార్డ్ అనేది వస్తుంది. ఎన్ని రోజుల్లో? 15 డేస్లో పోస్టులో వస్తుంది, లేకపోతే బ్యాంక్ వెళ్ళి మనమైతే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో మాట్లాడుకుందాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ సేవ అని కొట్టా. సో కొట్టగానే ఫస్ట్ వచ్చేసింది చూడండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇది కామన్ సర్వీస్ సెంటర్ యొక్క వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ అప్లై న్యూ కిసాన్ క్రెడిట్ కార్డ్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఈ ఈమెయిల్ పాస్వర్డ్ ఆల్రెడీ మనం రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేసినట్లయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి అప్లై న్యూ కిసాన్ క్రెడిట్ కార్డ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా ఆధార్ కార్డ్ నంబర్ని అడుగుతుంది. మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేసి కింద సబ్మిట్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా మన యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ కిసాన్ డబ్బులు అంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి, 6,000, 4,000 ఈ రకంగా పడుతున్నాయి కాబట్టి ఆ అకౌంట్ నెంబర్నే మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఈ రకంగా డైరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. మన యొక్క డీటెయిల్స్ అన్నీ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు పడుతున్నాయో దానికి సంబంధించిన వివరాలు అన్నీ వచ్చేస్తాయి. మన పేరు, ఊరు, A to Z ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. కింద చూసుకున్నట్లయితే టైప్ ఆఫ్ లోన్, ఏ రకమైన లోనో క్లిక్ చేయాలి. నేను ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ కిసాన్ క్రెడిట్ కార్డ్ని క్లిక్ చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదు. సో మొదటిసారి నేను అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను. కింద లోన్ అమౌంట్,
ఎంత లోన్ కావాలి, అదేవిధంగా బెనిఫిషియరీ మొబైల్ నంబర్ అది కూడా ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది అన్నమాట. అదేవిధంగా కింద చూసినట్లయితే నేమ్ ఆఫ్ అప్లికెంట్ మన యొక్క పేరు, అదేవిధంగా అకౌంట్ నంబర్ బ్రాకెట్లో ఏముంది, పిఎం కిసాన్ అంటే పిఎం కిసాన్ డబ్బులు ఏదైతే బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్న సమయంలోనే మన యొక్క ఆధార్ కార్డ్ని ఇచ్చాం, మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని తెలియజేస్తాం, అది చాలు. మొత్తం ఏ టు జెడ్ వివరాలు వచ్చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట మనకి డబ్బు పడుతుందో లేదో కిసాన్ డబ్బులు అని చెప్పి. సో ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైంది కదా? ఎందుకంటే మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఆల్రెడీ ఎంటర్ చేసాం, ఆధార్ కార్డ్ నంబర్ని తెలియజేస్తే చాలు మన పేరు మీద ఎంత పొలం ఉందో కూడా తెలుస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్ని ఇచ్చాం కాబట్టి ఏ టు జెడ్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఆల్రెడీ లోన్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయంటే ఎస్ మెన్షన్ చేయండి, ఏ బ్యాంక్లో ఎంత లోన్ ఉందో కూడా మెన్షన్ చేయాలి, అవుట్ స్టాండింగ్ ఎంత, ఓవర్ డ్యూ ఎంత మొత్తం మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఎంత పొలం ఉంది, ఏ విలేజ్లో ఉంది మెన్షన్ చేయండి, సర్వే నంబర్ ఎంత. సో మన సొంత పొలమా లేకపోతే లీజ్ పొలమా లేకపోతే షేర్ క్రోపరా ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఎన్ని ఎకర్లు, ఏ పంట పండిస్తున్నాం, ఖరీఫా రబీయా అదర్ క్రాప్సా, అదర్ క్రాప్స్ అయితే కింద మెన్షన్ చేయాలి. అదేవిధంగా మనం కనుక యానిమల్ హస్బెండరీ చేస్తున్నట్లయితే, ఆల్రెడీ ఇవన్నీ చూసారు మీరు, ఎక్కడ చూసారు, అప్లికేషన్ ఫామ్లో ఇవన్నీ చూసారు, మళ్ళీ చూస్తున్నారు ఎందుకంటే సేమ్ అక్కడ మనం డైరెక్ట్గా రాస్తాం, ఇక్కడ మనం ఆన్లైన్లో ఎంటర్ చేస్తాం, మొత్తం సేమ్ అన్నమాట. సో ఏమైనా పంటలు పండిస్తున్నారంటే యానిమల్ హస్బెండరీ చేస్తున్నారా, పౌల్ట్రీ అయితే ఎన్ని కోళ్ళు ఉన్నాయి, డైరీ ఫార్మింగ్ అయితే ఎన్ని గేదెలు ఎన్ని ఆవులు ఉన్నాయి, షీప్ ఫార్మింగ్ అయితే ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ మెన్షన్ చేయాలి. అదేవిధంగా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని ఎకరాల చెరువులు ఉన్నాయి మొత్తం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో అన్నీ ఓకే అనుకున్నట్లయితే, అదేవిధంగా ఇన్ కేస్ మనకి కనుక లోన్ అన్నది 1.6 lakhs కన్నా ఎక్కువ కావాలంటే ఇక్కడ ఏదో ఒకటి కొలాటరల్ పెట్టాలి. సో ఇక్కడ రాయండి అనమాట ఓన్ ల్యాండ్, ఎందుకంటే మనం 3 lakhs లిమిట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఏదొకటి కొలాటరల్గా పెట్టాలి, ఇక్కడ ఓన్ ల్యాండ్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాం. సో ఎంటర్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ సో క్లిక్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే ఈ రకంగా ఓపెన్ అవుతుంది అనమాట. మన యొక్క డీటెయిల్స్ అన్నీ మళ్ళీ వస్తాయి, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి, మనం డబ్బు కూడా కట్టాలి. సో సిఎస్సి అంటే కామన్ సర్వీస్ సెంటర్కి గాను ఆ సర్వీస్కి గాను మనం 35 rupees కట్టాలన్నమాట. మనం డైరెక్ట్గా ఈ సేవకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు కూడా 35 rupees అడుగుతారు, ఒక 5 rupees కమిషన్ వేసుకొని 40 rupees అడగచ్చు. మనమే కనుక డైరెక్ట్గా చేసుకున్నట్లయితే ఈ రకంగా 35 rupees కట్టాలి. ఇక్కడ మేక్ పేమెంట్ ఉందా, ఇక్కడ క్లిక్ చేసి మనం డబ్బులు పే చేస్తే చాలు ఓకే అయిపోతుంది అనమాట. ఈ రకంగా కార్డ్ అనేది మన చేతికి 15 రోజుల్లో మన చేతికి వస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట ఈ విధంగా మనమైతే అప్లై చేసుకోవచ్చు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, కిసాన్ క్రెడిట్ కార్డ్ కోర్స్. ఆ కోర్స్ 3 hours, దానిలో క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో 800 ఎక్కువ కోర్సులు ఉన్నాయి, ప్రతి ఒక్క దాని గురించి కోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, పీపీఎఫ్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఇలా చెప్పుకుంటూ పోతే 800 ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు చూడాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను కిందన్న లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.